అందరికీ నమస్కారం. ఈ నెల ఆగస్టు 26 శ్రీకృష్ణాష్టమి. ఇది కృష్ణుడు పుట్టినరోజు, పరమ పవిత్రమైన రోజు. అయితే ఈ కృష్ణాష్టమి రోజున మీరు ఏం చేసినా చేయకపోయినా ఈ ఆకు తింటే చాలు, కటిక దరిద్రుడైనా సరే రాజ్యం ఏలుతాడు, వద్దన్న ధనం వచ్చి పడుతుంది, గంటలో మీ శరీరంలోని దరిద్రమంతా కూడా పోతుంది. కృష్ణాష్టమి రోజు తప్పక ఇది తినాలని శాస్త్రాలు కూడా చెబుతూ ఉన్నాయి. ఇలా తినటం వలన మనిషి దేహం వజ్రంలాగా మారుతుంది, మంచి ఆరోగ్యం చేకూరుతుంది, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. కృష్ణాష్టమి రోజున తప్పక తినవలసిన ఆకు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోకు ఒక లైక్ కొట్టి అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాల్లో 8వ అవతారం శ్రీకృష్ణ అవతారం. జగత్తులో ధర్మక్షీణత కలిగినప్పుడు తాను అవతరిస్తానని భగవంతుడే స్వయంగా చెప్పాడు. అలా ద్వాపర యుగంలో ధర్మాచరణ క్షీణ దశకు చేరుకోవడంతో శ్రీ మహావిష్ణువు కృష్ణుడు అవతారం ఎత్తాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి. శ్రీకృష్ణ అవతారం జన్మదినం మనకు చాలా పవిత్రమైన పుణ్యదినం. దేవకి వసుదేవులకు 8వ గర్భంగా శ్రీకృష్ణుడు ద్వాపర కలియుగ సంధికాలమందు శుక్ల సంవత్సరంలో శ్రావణ మాసంలో బహుళపక్షంలో రోహిణీ నక్షత్రంతో కూడిన అష్టమి నాడు అర్ధరాత్రి సమయాన కంసుడి చెరసాలలో జన్మించాడు. చాంద్రమాన పంచాంగం ప్రకారం శ్రావణ బహుళ అష్టమతిథి ఇదే రోజు. రోహిణీ నక్షత్రం కొద్దిసేపు చంద్రయుక్తమై ఉంటుంది కృష్ణుడి జన్మదినోత్సవం సందర్భంగా, కాబట్టి దీనిని జన్మాష్టమి అని కూడా అంటారు. కృష్ణుడు చిన్నతనంలో గోకులంలో పెరిగాడు కాబట్టి గోకులాష్టమి అయ్యింది. శ్రీకృష్ణ జయంతిని శ్రీ జయంతి అని కూడా పిలువబడుతుంది. కృష్ణాష్టమిని నిర్ణయించేటప్పుడు కొందరు తిథికి ప్రాముఖ్యత ఇస్తే మరికొందరు నక్షత్రానికి ప్రాధాన్యత ఇస్తారు. తిథి మాత్రమే ఉంటే కృష్ణాష్టమిగాను, నక్షత్రం కూడా కలిసి వస్తే శ్రీకృష్ణ జయంతిగాను వ్యవహరించాలని ధర్మశాస్త్ర గ్రంథాలు చెప్తున్నాయి. కృష్ణుడు పుట్టినరోజు అయినటువంటి కృష్ణాష్టమి రోజున మందారాకుతో ఒక పరిహారం చేస్తే చాలు, మీరు కోటీశ్వరులుగా మారిపోతారు, బంగారం కొంటూనే ఉంటారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అసలు ఏం చేయాలంటే ఏమీ లేదు. కృష్ణాష్టమి రోజు చక్కగా ఒక మందార ఆకును తెచ్చుకోండి. ఇంటి దగ్గర మందార చెట్టు ఉంటే ఆ చెట్టు నుండి కోసి తెచ్చుకోండి. లేదంటే ఇరిగింట్లోనో పొరిగింట్లోనో ఎవరి దగ్గరైనా మందార చెట్టు ఉంటే ఆ చెట్టు నుండి మందార ఆకు కోసి తెచ్చుకోండి. వారిని అడిగి కోసి తెచ్చుకోండి. అంతేగాని చెప్పా పెట్టకుండా కోసేయద్దు. మంచిగా పెద్ద సైజులో ఉండే మందార ఆకును కోసి తెచ్చుకోండి. మందార ఆకులకు మన కోరికలను తీర్చే శక్తి ఉంటుంది కనుక మందార ఆకుని కోసి తెచ్చుకోండి. తర్వాత ఈ మందార ఆకును రాగి ప్లేట్లో కానీ, ఒక ఎత్తడి ప్లేట్లో కానీ, వెండి ప్లేట్లో కానీ పెట్టండి. పెట్టే ముందు ఆకు మీద స్వస్తిక్ గుర్తు వేయండి. పసుపుతో స్వస్తిక్ గుర్తును వేయండి. తర్వాత కొంచెం కందిపప్పును కానీ లేదా ఎర్రపప్పును కానీ ఈ మందార ఆకు మీద వేయండి. ఆకు మీద ఎంత పప్పు పడుతుందో అంత పప్పు వేయండి చాలు. ఎందుకంటే పప్పుకు మన కోరికలను కష్టాలను తీర్చే శక్తి ఉంటుంది, ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంటుంది కనుక పప్పును వేయండి. ఈ పప్పును ఒక అర్ధగంట నానబెట్టి ఆ తర్వాత మందార ఆకు మీద వేయండి. ఇక చివరిగా చిటికెడు వెన్నను కూడా ఈ పప్పు మీద వేయండి. ఆ తర్వాత ఈ మందార ఆకును తీసుకుని వెళ్ళి మీ ఇంట్లో పూజ గదిలో కృష్ణుడి ఫోటో ముందు పెట్టండి. కృష్ణుడి ఫోటో లేకపోతే విష్ణుమూర్తి ఫోటో, వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు కానీ, శ్రీరాముడి ఫోటో ముందు కానీ పెట్టండి. ఈ మందార ఆకును కృష్ణుడి ఫోటో ముందు పెట్టిన తర్వాత మీ కోరికను మనస్ఫూర్తిగా చెప్పుకోండి. స్వామి, నాకు ధన సమస్యలు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, బంగారం కొనుక్కోవాలని ఉంది, కొనుక్కోవడానికి చేతిలో ధనం లేదు, నా కష్టాలను తీర్చు స్వామి, మా కోరికలను నెరవేర్చు స్వామి అని దృఢంగా సంకల్పం చెప్పుకోండి. ఆ తర్వాత మీరు మీ పనులు చేసుకోండి. ఆ మందారం అలాగే ఆ ఆకును స్వామివారి ఫోటో ముందు పెట్టి వదిలేయండి. మళ్ళీ మర్నాడు ఏదో ఒక సమయంలో ఈ ఆకును తీసి దానిలోని పప్పును గోవుకు కానీ పక్షులకు కానీ పెట్టేయండి. మందార ఆకును మాత్రమే భార్య నీటిలో పడివేయండి. ఇలా ఈ మందార ఆకు పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మీకు ఉండే ధన సమస్యలు తొలగిపోతాయి, ధన సంపాదన పెరుగుతుంది, అంటే కోట్లు వచ్చి పడతాయని చెప్పుకోలేము కానీ ఖచ్చితంగా మీకు సరిపడే ధనాన్ని సంపాదించుకోగలుగుతారు. తిండికి బట్టకు లోటు లేకుండా సుఖంగా ఉండగలుగుతారు. అలాగే ఆడవారు కోరుకున్నంత బంగారాన్ని కొనుక్కోగలుగుతారు. ఎందుకంటే మందార ఆకుతో ఏ పరిహారం చేసినా 100% ఫలితాలు వస్తాయి. మందార మొక్క పూలు పూస్తే చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ఈ మొక్క ఎన్ని పూలు పూస్తే అంత సంపద మన ఇంట్లోకి వస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు. దేవతా పూజకు కూడా మనం మందార పువ్వులను ఉపయోగిస్తూ ఉంటాము.
దేవతా వృక్షాల్లో మందార చెట్టుకు ప్రత్యేకమైన స్థానం ఉంది. అన్ని కాలాల్లో పూలు పూసే ఈ మందార మొక్కను ఇంట్లో పెంచుకుంటే ఇంట్లోని వారికి ధనానికి లోటు ఉండదు. ఎర్రని మందార పువ్వులను దేవత ఆరాధనల్లో ఎవరైతే వినియోగిస్తారో వారి కోరికలను భగవంతుడు తప్పక నెరవేరుస్తాడని పురాణాల్లో చెప్పబడింది. ఎర్రమందారం చెట్టును ఇంట్లో పెంచి బయటికి వెళ్ళేటప్పుడు ఆ మొక్కను చూస్తూ బయటికి వెళ్ళటం వలన అంతా శుభమే కలుగుతుంది. చెట్టు అంతా పూలు పూసిన మందార చెట్టును చూస్తే మనసంతా ఎంతో ఆహ్లాదకరంగా మారుతుంది. మానసికపరమైన దోషాలన్నీ కూడా మందార చెట్టు తొలగించేస్తుంది. ఈ మొక్కని ఇంట్లో సింహద్వారానికి కుడివైపు ఉండేలాగా పెంచుకుంటే చాలా మంచిదని పండితులు చెప్తున్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు కొన్ని తప్పు పనులు అస్సలు చేయకూడదు, కాదని చేస్తే కష్టాలు వస్తాయని, లక్ష్మి దూరమవుతుందని శాస్త్రం చెప్తుంది. మరి ఆ పనుల్లో మొట్టమొదటి పని ఏమిటి అంటే, ఈరోజు చిన్నపిల్లలందరిలో శ్రీకృష్ణుని చూడాలి. ఈరోజు చిన్నపిల్లలు అల్లరి చేసిన వారిని తిట్టడం కొట్టడం వంటి పనులు అస్సలు చేయకూడదు. చిన్నపిల్లలపై అస్సలు కోప్పడకూడదు. పిల్లలకు డబ్బులు కానీ, చాక్లెట్లు కానీ, బట్టలు కానీ ఇస్తే చాలా మంచిది. అలాగే ఈ కృష్ణాష్టమి రోజు నెలసరిలో ఉన్న ఆడవారెట్టి పరిస్థితుల్లోనూ పూజ చేయకూడదు. కాదని పూజా కార్యక్రమాల్లో పాల్గొంటే కష్టాలు ఎదురవుతాయి. ఈ శ్రీకృష్ణాష్టమి రోజు కృష్ణుడికి ఎంతో ఇష్టమైన గోవులను కొట్టిన, హింసించిన తరతరాలకు తరగని దరిద్రం చుట్టుకుంటుంది. ఇంటికి అస్సలు మంచిది కాదు. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు భార్యాభర్తల సంగమం నిషేధం. అలాగే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం మాంసం జోలికి వెళ్ళకూడదు. ఈ కృష్ణాష్టమి రోజు తులసి ఆకులను ఆడవారితో ఉంచకూడదు, మగవారితోనే కుయ్యమని చెప్పాలి. ఈ తప్పు పనులను కృష్ణాష్టమి రోజు చేస్తే కృష్ణుడికి కోపం వస్తుంది, దరిద్రం పడుతుంది. కాదని చేస్తే ఇంటికి అసలు మంచిది కాదు. ఇంట్లో వారందరికీ కష్టాలు ఎదురవుతాయి, అరిష్టం చుట్టుకుంటుంది, తరతరాల వరకు వదలని దరిద్రం ఎదురవుతుందని పండితులు చెబుతున్నారు. కాబట్టి అందరూ కూడా గుర్తుంచుకొని కృష్ణాష్టమి రోజు ఈ పనులు చేయకుండా, హిందూ సాంప్రదాయంలో శ్రీకృష్ణుడి ప్రత్యేకత వేరు, తల్లులకు బాలకృష్ణుడు గారికి చిలిపి కృష్ణుడుగా, స్త్రీలకు గోపికా వల్లభునుగా, పెద్దలకు గీతాకారునిగా, ఇలా ప్రతి ఒక్కరి మధ్యలో ఏదో ఒక రూపాన కృష్ణుడు కొలువై ఉంటాడు. అందుకే కృష్ణ జన్మదినం అంటే మన ఇంట్లో అందరికీ ఇష్టమైన వ్యక్తి పుట్టినరోజు అన్నంతగా ఘనంగా నిర్వహించుకుంటూ ఉంటాము. సృష్టికర్త అయిన శ్రీ మహావిష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి శ్రీకృష్ణుడిగా 8వ అవతారాన్ని జన్మించిన కృష్ణ జన్మాష్టమి. ఈ జన్మాష్టమిని కృష్ణాష్టమి, గోకులాష్టమి లేదా అష్టమి, రోహిణి అని కూడా పిలుస్తారు. కొందరు తిథిని అనుసరించి పండుగ జరుపుకుంటే వైష్ణవులు నక్షత్రాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు చేసుకుంటారు. శ్రీకృష్ణుడు జగద్గురువు గీతను బోధించి లోకానికి దారి చూపాడు. శ్రీకృష్ణుడు అల్లరి బాలుడు, తన చిలిపి చేష్టలతో జీవిత పరమార్థాన్ని చెప్పాడు. వెన్న దొంగగా అందరి మనసులను దోచుకున్నాడు. గొప్ప పాలకుడుగా, సోదరునిగా, అసుర సంహారిగా, ధర్మ సంరక్షకుడుగా ఎన్నో రకాల పాత్రలు పోషించాడు. ఎన్ని రకాల పాత్రలు పోషించిన అది లోక కళ్యాణం కోసమే. అసలు కృష్ణ పరమాత్మ లేని భారతాన్ని ఊహించలేము. చిన్నపిల్లల్ని కృష్ణుడితో పోలుస్తారు. అందరూ కృష్ణుడి లాంటి సంతానాన్ని పొందాలనుకుంటారు. బాగా అల్లరి చేసే పిల్లలను చిన్ని కృష్ణుడు, అల్లరి కృష్ణుడు అని పిలుస్తారు. కన్నయ్య అంటే అందరికీ ఇష్టమే. అందుకే కృష్ణాష్టమి వస్తుందంటే చాలు, వాడవాడల సందడి నెలకొంటుంది. ఈ పండుగ పిల్లలదే. పంచుకట్టుకుని కొప్పులో నెమలు పించం, మెడలో ముత్యాల హారాలు వేసుకొని అచ్చంగా చిన్ని కృష్ణుడిలాగా తయారవుతారు. ఇక ఎంతో పవిత్రమైన ఈ కృష్ణాష్టమి రోజున ఒక ప్రత్యేకమైన ఆకును తింటే మీ దశ తిరిగిపోతుందని శాస్త్రాలు చెప్తున్నాయి. మరి ఆకు ఏమిటంటే తులసి ఆకు. ఈరోజు తులసి ఆకులను కృష్ణుడి ఫోటో ముందు కానీ, రాముడి ఫోటో ముందు కానీ, విష్ణుమూర్తి ఫోటో ముందు కానీ, లేదా వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు కానీ ఉంచి ఆ తర్వాత తులసి ఆకులను తీసి ప్రసాదంగా భావించి తులసి ఆకులకు కొంచెం తేనెని కానీ, బెల్లాన్ని కానీ, పంచదారని కానీ జోడించి తినాలి. ఇంట్లోని వారందరూ కూడా ఇలా తులసి ఆకులను తినాలి. కనీసం ఒక ఆకును తిన్నా మీ శరీరానికి మంచి ఆరోగ్యం లభిస్తుంది. ఒక గంటలో మీ శరీరంలోని దోషాలు పోతాయని శాస్త్రాలు చెప్తున్నాయి. కనుక ఈ కృష్ణాష్టమి రోజు కుటుంబం అంతా కలిసి తులసి ఆకులను తినండి. ఈ ఆకుతో పాటు స్వామికి పెట్టే నైవేద్యాలు కూడా స్వీకరించండి. కృష్ణాష్టమి రోజు ఇలా తులసి ఆకులను తినటం వలన కృష్ణుడు అనుగ్రహం లభిస్తుంది, మీ దశ మారిపోతుంది, ఐశ్వర్య వర్షం కురుస్తుంది, మీ ఆరోగ్యం బాగుంటుంది. ఈరోజు ఈ ఆకును తింటే మీ ఆయుస్సు కూడా పెరుగుతుంది. ఈ తులసి ఆకు మీ శరీరాన్ని రక్షిస్తుంది, వైరస్ బ్యాక్టీరియా నుండి కూడా శరీరాన్ని కాపాడుతుంది. అందుకే కృష్ణాష్టమి రోజు తప్పనిసరిగా తులసి ఆకులను తినాలని శాస్త్రాలు చెప్తున్నాయి. అలా తినటం వలన
మీ ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కృష్ణాష్టమి రోజు తులసి ఆకులను ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా తిని శుభఫలితాలను పొందండి. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అలాగే ఈ వీడియోని ఇస్తే కామెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి. వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.